హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అందరు బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను అండి. స్టఫ్డ్ బ్రింజాలు చాలా అంటే చాలా హెల్తీ అండ్ ఆల్సో టేస్టీ కూడా. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అంతే గుత్తి వంకాయ. వంకాయ ఇన్ జనరల్ వేరే రూపంలో తీసుకున్నా మనకు వెయిట్ లాస్కి అయితేనేమి, డయాబెటీస్ కంట్రోల్కి అయితేనేమి, క్యాన్సర్ ఫైట్ చేయడానికి అయితేనేమి ఇలా చాలా మంచిదండి అనుకుంటా పోతే. దీంట్లో ఫైబర్ బాగా ఉంటుంది కాబట్టి ఇంకా డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. సో మనకు కాన్స్టిపేషన్ అలా ఉండే వాళ్ళకి కూడా వంకాయ మామూలు రూపంలో తీసుకుంటే మంచిదండి. ఇక్కడైతే నేను గుత్తి వంకాయ ఈరోజు చేసినాను కాబట్టి ఎలా చేసుకోవాలనే చూపిస్తున్నాను. ఇది అన్నం లేకైనా బాగుంటుంది, చపాతి లేకైనా, పూరీ లేకైనా, దోశ లేక, ఇడ్లీకి, అన్నిటికి బాగుంటుందండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి నేను గుత్తి వంకాయ కోసం వంకాయలు ఒక అరగంట సేపు ముందుగానే నీళ్ళలో పెట్టినా అండి, మంచి కడిగి పెట్టుకున్నాను. కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నా, ఆనియన్స్ అట్లానే వీటికి కావాల్సిన మసాలా గింజలన్నీ పెట్టుకున్నా అండి. అట్లానే కొంచెము కొత్తిమీర కూడా పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను నేను. మొదటగా కొంచెం ఉప్పు వేసుకున్నాను అండి. అంటే మనము ఈ వంకాయలు నల్లగా కాకుండా ఉండడానికి కాస్త సాల్ట్ వేసేసుకుంటే వాటర్లో ఏం కావన్నమాట, ఆక్సిడేషన్ కావవి. చూడండి, ఇలా నా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకటి ఇచ్చినాను, ఇట్లా క్రాస్ లాగా కట్ చేసుకోవాలండి. అంతే మనకు ఇంకా బాగుంటుంది. బాగున్నాయా లేదా అని లోపల వరకు చూసుకోవచ్చు. ఈ మాదిరి అయితే పురుగు ఏమన్నా ఉందంటే కానీ ఆ వంకాయలు పక్కన పడేయచ్చండి. సో ఈ మాదిరి అన్నీ మనము కట్ చేసుకొని పెట్టుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఆ తొడిమే కూడా ఉంచుకుంటేనే బాగుంటుంది అన్నమాట, రుచి కంటే కూడా డిటాచ్ కాకుండా ఉంటుంది. ప్రతిదీ ఇలా చూసుకోవాలి, లేతగానే ఉండే వంకాయలు మాత్రమే మనము ఉపయోగించుకోవాలన్నమాట. లేదా లేతగా లేకుండాను, ఇంకేమైనా పురుగు ఉంటేనో అలాంటివి అయితే కనుక పక్కన పడేయాలి. చూడండి, ఈ వంకాయలు వచ్చేసి నాకు పురుగు ఉందన్నమాట. నేను కొంచెము చూసా, ఇంకొకటి కట్ చేస్తే ఇది బాగానే ఉంటుందేమో అని లోపలి వరకు చూస్తే ఇది పోయిందనమాట. సో దీన్ని పక్కన పెట్టేసేసి ఈ ఆరు వంకాయలతో చేస్తున్నా అండి కూర. ఇక్కడ మొదటగా పెనం తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి గ్రౌండ్నట్ తీసుకున్నా అండి. వేరుశనగ గుళ్ళు, పల్లీలు అనమాట, అట్లనే కావాల్సిన ఐటమ్స్ అన్నీ అనమాట. చూడండి, ధనియాలు తీసుకున్నాను, ఒట్టిమిర్చి తీసుకున్నాను, అట్లనే ఒక్కొక్క 1 టీ స్పూన్ వచ్చేసి శనగబేడలు. చూడండి, 1 టీ స్పూన్ వచ్చేసి ధనియాలు అనమాట, 1 టీ స్పూన్ వచ్చేసి శనగబేడలు వేసినాను, అట్లనే నువ్వులు అనమాట, అట్లనే 1 టీ స్పూన్ వచ్చేసి నువ్వులు వేసినాను, జీలకర్ర కూడా 1 టీ స్పూన్ వేసినాను. చూడండి, ఇలా ఐటమ్స్ అన్నీ కూడా మనము, ఇంకా మనకు ఓల్డ్ మసాలా ఉంటుంది కదా, ఆ ఓల్డ్ మసాలా కూడా మనము వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. అట్లనే 1 ఏలక, చెక్క, లవంగ అన్నీ. ఇంకా ఒట్టిమిర్చి వచ్చేసి కొన్నినే తీసుకున్నానండి, 10 వరకు తీసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లికి దీంట్లోనే వేసుకోవాలా, వేయించనక్కర్లేదు. సో పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా కొబ్బరి కూడా 1 టీ స్పూన్ అయినా వేసుకున్నాను అండి. అన్నీ 1 టీ స్పూన్ వేసుకున్నా, బట్ గ్రౌండ్నట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అండి. సో ఇక్కడ పక్కన పెట్టుకునేసి అవి 2 మిగతావన్నీ బాగా వేయించుకోవాలండి, దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొద్దిసేపు చల్లారనిచ్చి ఆ తర్వాత మిక్సీ కొట్టుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మిక్సీలో వేసుకొని ఫస్ట్ వచ్చేసి ఇవి పొడి చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకున్నాను. అట్లనే అల్లం వెల్లుల్లి కూడా దాంతోపాటు వేసేసి కొంచెము మరీ స్మూత్గా కాకుండా కొంచెం బరకబరకగా వచ్చేలాగా మిక్సీ కొట్టుకోవాలి. ఇందులోనే కొంచెం వాటర్ వేస్తున్నా అండి. కొంచెం ముద్దగా వేస్తే ఆ ముద్దను వచ్చేసి మనము వంకాయల్లో కూరచ్చు అనమాట. సో అట్లనే సాల్ట్ కూడా కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే ఉప్పు కషాయం అయిపోతుంది. సో మనము కొంచెమే వేసుకోవాలండి, వంకాయల్లో కానీ లేకుంటే ఆకుకూరల్లో కానీ ఉప్పు వచ్చేసి తక్కువ వేయాలి. ఇప్పుడు చూడండి, కోర్సులు మనం ఈ మాదిరి మిక్సీ వేసుకొని రావాలండి. ఇందులో ఉపయోగించింది ఒట్టి కొబ్బరి అండి, ఒట్టి కొబ్బరే బాగుంటుంది. ఇప్పుడు వచ్చి స్టాప్ చేయాలి ఈ మాదిరి లోపలంతా పెట్టుకోవాలి. 2 సైడ్లు ఓపెన్ చేసి పెట్టుకున్నామంటే మసాలా చాలా బాగుంటుంది, ఉడికిన తర్వాత చాలా టేస్టీగా వస్తుందండి. మనం ఇందులో ఉపయోగించిన ప్రతిదీ కూడా ఒక మనకు మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి. అల్లం అయితేనేమి, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, అట్లనే నువ్వులు, మనం కావాలి కొబ్బరి, ఇంకా అన్నీ ఉపయోగించినాం కదండి, కరివేపాకు, ప్రతిదీ కూడా మెడికల్ వాల్యూస్ ఉన్నాయి. సో మనకు కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది అంతేగాని సూపర్ అన్నమాట, టేస్ట్ వైజ్ అట్లే బాగుంటుంది, డైజెషన్ కూడా చాలా మంచిదండి. చూడండి, ఆ మాదిరి మనము అన్నీ స్టఫ్ చేసుకోవాలి. మిగతా వంకాయలు కూడా చూస్తూనే తినాలనిపిస్తుంది కదా. ఈ కూర వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, అన్నంలో కానీ చపాతీలు లేకైతే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. మొత్తం వంకాయలు ఇలా తినాలనిపిస్తుంది అనమాట ఇష్టపడే వాళ్ళకు. కొంతమంది అలర్జీ అంటారు కానీ అదేమి సైంటిఫికల్లీ ప్రూవన్ కాదండి. సో మనం తినచ్చు వంకాయలు,
సో ఈ మాదిరి స్టఫింగ్ చేసుకున్నాను. ఇవైనా బాగుంటాయి, ఇంకొకటి వైలెట్ కలర్ ఉంటుంది అదైనా బాగుంటుందండి. ఈ మాదిరి స్టఫ్ చేసుకున్న మిగతా మసాలా ఉంటుంది కదా, దాన్ని ఆ తర్వాత ఎట్లా ఉపయోగించగలో చూపిస్తాను. ఇప్పుడు పెనం తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలా. గుత్తివంకాయకు వచ్చేసి మనకు కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్, అందుకని చెప్పేసి 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసినాను ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనము మామూలు ఇంకా అన్ని పోపు గింజలన్నీ వేస్తున్నాను ఫస్ట్. ఆ తర్వాత వచ్చి ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి కట్ చేసి, కొంచెం కరివేపాకు, ఇవన్నీ నూనెలో వేయించుకోవాలండి. కొంచెం అట్లా మగ్గుతున్నప్పటికీ మనం వచ్చేసి ముందుగా స్టఫ్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు కూడా వేస్తున్నాను చూడండి. ఈ మాదిరి కొంచెం అంటే కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు వంకాయలు మనము ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా, అవి 6 వంకాయలు ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి. కొంచెం వెడల్పాటిది పెట్టుకుంటే మనకు ఒకదాని మీద ఒకటి పడకుండా మంచి కాగుతాయండి. చూడండి నిగనిగలాడుతున్నాయి మనకు అయితే కన. ఇప్పుడు మూత పెట్టేసేయాలి మనము. ఇక్కడ వచ్చేసి మనము సిమ్లో పెట్టుకోవాలండి, మీడియము హైలో పెట్టకూడదు. సో ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి మనము కలబెడుతూ ఉండాలన్నమాట. ఆ మాదిరి మనకు ఒక 10 మినిట్స్ అయితే పడుతుందండి, ఎందుకంటే 2-3 సార్లు మనము అటు ఇటు తిప్పుకున్నామంటే వంకాయ సూపర్గా రెడీ అవుతుంది మనకు. చూసారా కొంచెం మగ్గింది, 2 మినిట్స్ తర్వాత నేను ఇలా కలుపుతున్నాను అన్నమాట, ఇంకొక సైడ్కు తిప్పుతున్నాను. ఎక్కువ వంకాయలు వేసినారనుకోండి ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఇట్లా మనకు కొంచెం గ్యాప్ ఇస్తూ ఒక్కొక్క వంకాయ బాగా ఇట్లా మనకు నూనెలో మగ్గింది అనుకోండి, ఈ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి ఈ మాదిరి చేసుకుంటే. సో అట్లా మెల్లగా మనము ఓపిక్గా చేసుకోవాలన్నమాట, అట్లా తిప్పేసి పెట్టుకోవడం అయింది. మళ్ళీ కూడా మనము మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఇంకొక 2-3 నిమిషాలు మనము అట్లా కదపకుండా ఉంచినామంటే కన కొంచెం బాగా మగ్గుతుందండి. సో మళ్ళీ ఇప్పుడు ఇంకొక 2-3 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా అయిందనమాట. సో నేను ఇంకా ర్యాండమ్గా అడుగునంతా పట్టేయకోకుండా మళ్ళీ ఒకసారి కలబెడుతున్నాను అనమాట. చూడండి ఎంత బాగుందో అసలు, ఇంకా అంటే ఆల్మోస్ట్ అయిపోయింది మనకు, ఒక 50% అయిపోయింది. ఇంకొంచెం బాగా మగ్గాలన్నమాట, స్మూత్ అయిపోవాలి అవి, అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట ఉడికినట్టు. అప్పటి వరకు మనం మళ్ళీ మూత పెట్టి కూడా దీన్ని ఉడికించాలండి. చూడండి ఇట్లా ఇప్పుడు వచ్చేసి మనము ముందుగా మనం మసాలా పెట్టుకున్నాం కదా, కొంచెం మిగిలిండే మసాలా, అది ఒక 50% ఉడికిన తర్వాత వేస్తామండి. ఇప్పుడు ఇది కూడా మనకు ఇంకా పచ్చివాసన రాకుండా, ఆల్రెడీ పచ్చివాసన రాదు ఎందుకంటే మసాలాలు వేయించిన మసాలానే కాబట్టి, సరే అని చెప్పేసి ఇప్పుడు వేయచ్చు. ఒక 50% ఉడికిన తర్వాత ఇప్పుడు బాగా ఇలా పెట్టేసి మళ్ళీ వీటిని మూత పెట్టేసి మనం మగ్గనీయాలండి. కొంచెం బాగా కలబెట్టుకోవాలి ఎందుకంటే అంత ఆ స్టఫింగ్ కూడా మనకు ఆయిల్లో కొంచెం వేగితే కన బాగుంటుందన్నమాట, ఇందాక వేసిన మసాలా కూడా. సో ఈ మాదిరి మంచి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెము చింతపండు నానబెట్టుకున్నా అండి ముందర, అది వచ్చేసి చింతపండు వాటర్ కొంచెము ఆ పల్పు అంతా బయటికి తీసేసి దీంట్లో వేయాలండి. జస్ట్ ఒక సగం నిమ్మకాయమైన చాలండి, ఎక్కువ వేయకూడదు. వేసామంటే వేసామన్నట్టు ఆ టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ పులుపు అయితే కూడా టేస్ట్ బాగుండదన్నమాట. సో ఈ మాదిరి వేసేసి మంచి కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చి మనము చూడండి దీంట్లోకి ఏమన్నా ఉప్పు కూడా ఏమన్నా తగ్గి ఉంటే ఇప్పుడు కొంచెం వేసుకున్నాం అనుకోండి, బాగా కలిసిపోతుంది, టేస్ట్ భలే ఉంటుంది అన్నమాట. సో ఈ మాదిరి మనము కొంచెం బాగా కలిపేసేసి ఆ తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఉడకనియాలన్నమాట. సో ఇప్పుడు మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి మినిమం అంటే ఒక 10 మినిట్స్ అన్న పడుతుందండి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మనం చూస్తే చూడండి గుత్తివంకాయ వచ్చేసి రెడీ అయిపోయిందనమాట మనకు. సూపర్ అంటే సూపరు, టేస్టీగా ఉంటుంది. ఒకసారి అంతా కలపాలన్నమాట ఎందుకంటే అడుగున ఏమన్నా పట్టేసి ఉంటే కూడా అది పక్కకు వేసి సూపర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి మనము కొత్తిమీర కొంచెము వేస్తున్నామండి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వచ్చేసి పైన చల్లుకుంటే చాలా టేస్టీ, ప్లస్ కొత్తిమీర కూడా చాలా హెల్తీ కదా. మనం అన్ని కూరల్లో కూడా ఫైనల్గా ఈ మాదిరి చల్లుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే బాగా హెల్తీ అనమాట. కొత్తిమీర కరివేపాకు సూపర్గా హెల్తీ ఫుడ్ అనమాట. చూడండి మనకు కూర రెడీ అయిపోయింది. ఇలా మనము చేసేసుకొని అన్నం లెగ్గన తింటే చాలా టేస్టీ, అట్ ద సేమ్ టైం అండి హెల్తీ కూడా అనమాట. కొంచెం ఆయిల్ పడుతుంది, అప్పుడప్పుడు తినచ్చు ఏం కాదు. చూడండి వంకాయ చూపిస్తాను ఎంత బాగుందో. ఈరోజు అయితే అన్నం లేక అనమాట, లంచ్ ఇది. యాక్చువల్గా సాటర్డే చేసినాను ఈ కూర, ఒక సాటర్డే అనమాట, ఈ సాటర్డే కూడా కదా ఎప్పుడో సాటర్డే. ఇప్పుడు ఇంకా షేర్ చేస్తున్నాను, ఇప్పుడు కనిపించింది ఇది అందుకని షేర్ చేస్తున్నా మీతో. చూడండి ఎంత బాగుందో ఇలా ఎత్తితే. మరీ గుజ్జు గుజ్జు ఉండకూడదు, మరీ డ్రైగా కూడా బాగుండదండి, మీడియంగా ఈ మాదిరి ఉండాలి కూర, బ్రింజాల కూర. తింటుంటే అద్భుతం అనమాట, మీరు కూడా ఇలా చేసుకొని తినండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము. స్టే హెల్తీ, స్టే షేప్, అండ్ ఆల్సో మంచి హెల్తీ ఫుడ్ తినండి. కూరగాయలు ఎక్కువగా మంచిగా వాడండి ఇప్పుడుండే పరిస్థితుల ప్రకారము. మేమైతే అన్నం లెక్క ఈరోజు
మసాలా గుత్తి వంకాయ మసాలా కూర తింటున్నాము. బాయ్ బాయ్, టేక్ కేర్.